బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి వరంగల్ జిల్లా మరో హెల్త్ హబ్ గా మారబోతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే కాకతీయ మెడికల్ కాలేజీతో వైద్య రంగంలో సత్తా చాటుతున్న ఓరుగల్లు కీర్తిని మరింతగా వ్యాప్తి చేయబోతోంది ప్రతిమా గ్రూప్. కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుతో కొత్త పుంతలు తొక్కించబోతోంది. వైద్య ఆరోగ్య రంగంలో సూపర్ స్పెషాలిటీ సేవలకు దేశంలోనే హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. అత్యాధునిక వైద్య సేవలంటే అందరూ హైదరాబాద్ వైపే చూస్తారు. అయితే హైదరాబాద్ స్థాయిలో వైద్య సదుపాయాలు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కూడా కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగా ఇటీవల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వరంగల్ జైలు ప్రాంగణంలో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. హెల్త్ హబ్ గా రూపుదిద్దుకుంటున్న వరంగల్ వైద్య సేవల్లో మరో మైలురాయిని చేరుకోబోతోంది. ప్రతిమ గ్రూప్ కు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్లో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయబోతోంది ప్రతిమ గ్రూప్. ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ పేరిట కాలేజీని స్థాపించబోతోంది. ఈ కాలేజ్ ఏర్పాటు కోసం ఇప్పటికే సహస్ర విద్యా సొసైటీకి అనుమతులు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు కూడా ప్రారంభం కానున్నాయి. తాజాగా వైద్య కళాశాల స్థాపనకు సహస్ర సంస్థ ప్రతిపాదన చేయగా మౌలిక సదుపాయాలు ఇతర వసతులను పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ను జారీ చేసింది. మెడికల్ కాలేజీకి కావలసిన అన్ని వసతులను సహస్ర సంస్థ కలిగి ఉందని ఉన్నత స్థాయి కమిటీ నిర్ధారించింది. వంగపహాడ్ గ్రామంలో 15 ఎకరాలకు పైగా వ్యవసాయేతర స్థలం, నేషనల్ మెడికల్ కమిషన్ నియమాల మేరకు అవసరమైన వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. గవర్నమెంట్ పరిధిలో ఎక్కువ కళాశాలలు ఏర్పాటు చేసి వాళ్ళ డాక్టర్స్ తయారు చేయడం ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి దానికి సపోర్టింగ్గా మనము ప్రైవేట్ పార్ట్నర్షిప్ల కింద మనం ఏంటంటే మేము కూడా కళాశాలను ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు వరంగల్లో నెక్స్ట్ ఇయర్కు మనకు వస్తుంది 2022-23 సంవత్సరం నుంచి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అది అప్లై మనకి ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ కూడా వచ్చింది. మరోవైపు ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి సంబంధించిన భవన నిర్మాణాలకు సంబంధిత అధికారుల నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయి. దీంతో సహస్ర సంస్థ స్థాపించనున్న మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని సిఫార్సు చేసింది ఉన్నత స్థాయి కమిటీ. ఇక వరంగల్ జిల్లాలో ఇప్పటికే కాకతీయ మెడికల్ కాలేజీ ఉండగా ఇప్పుడు ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో మరో వైద్య కళాశాల రాబోతోంది. ఇందులో లెక్చర్ హాల్స్, సెంట్రల్ లైబ్రరీ, సెంట్రల్ వర్క్షాప్, వైద్య విభాగాల బ్లాక్లు, హాస్టళ్లు, క్యాంటీన్ వంటివి కొలువుదీరనున్నాయి. ఇప్పటికే కరీంనగర్లో ప్రతిమ గ్రూప్ కు ఓ మెడికల్ కాలేజ్ ఉంది. 20 ఏళ్లుగా నడుస్తున్న ఆ కాలేజీలో 1100 పడకలతో ఆసుపత్రి కూడా ఉంది. ఇటు హైదరాబాద్ లోని కాచిగూడ, కుక్కట్పల్లిలోనూ ప్రతిమ గ్రూప్ కు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులున్నాయి. ఇక వరంగల్లో 300 పడకలతో ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రజలకు ఎప్పుడు కూడా ఒక స్కిల్స్, నైపుణ్యాలను డాక్టర్ ఏదో చదివి పట్టవచ్చు, నైపుణ్యాలు స్కిల్స్ డెవలప్ చేయాలి. ఆ స్కిల్స్ అన్ని కూడా మా ఫ్యాకల్టీ, మా సార్లందరూ కూడా, మా డాక్టర్స్ అందరూ కూడా, మా మేనేజ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాము. పుస్తకాలు చదవడము అదొక్కటే కాదు, దాంతో కంటే క్లినికల్గా పేషెంట్ను చూపించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి బాగుంటుంది. కాబట్టి అట్లాంటి ఒక క్రిటికల్ కేసెస్ ప్రతిమ హాస్పిటల్లో ఏ కేసు కూడా మిగతా చోట్ల ఏ కేసు కనుక చేయలేకపోతే ప్రతిమ గుమ్మంటారు, ప్రతిమ హాస్పిటల్ పొండి అంటారు. ప్రతిమ హాస్పిటల్లో అట్లాంటి కేసెస్ మిగతా కేసెస్తో పాటుగా అట్లాంటి కేసు చేస్తున్నాము. మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో వంగపహాడ్ రూపురేఖలు మారిపోనున్నాయి. ముఖ్యంగా ఈ కాలేజ్ ప్రొఫెసర్లు, సిబ్బంది, అనుబంధ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, వైద్య విద్యార్థులు ఇక్కడే నివసించనుండటంతో ఈ ప్రాంతం ప్రగతి పథంలో దూసుకుపోయే అవకాశం ఉంది. ప్రతిమ కాలేజ్ ఏర్పాటుపై అటు యాజమాన్యం, ఇటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.